ప్రపంచంలో సైన్స్ ఎంతగా డెవలప్ అయినా సరే 99% విషయాలు ఎందుకు జరుగుతాయో ఇప్పటికీ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందులో డ్రీమ్స్ కూడా ఒకటి అని చెప్పుకోవాలి. అంటే మనిషి నిద్రపోయినప్పుడు మన ఆలోచనలన్నీ మర్చిపోయి ఎంటీ మైండ్ తో మనం నిద్రపోవచ్చు కదా. అలా కాకుండా ప్రతి మనిషికి కళలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పటికీ బిగ్గెస్ట్ మిస్టరీ. కానీ దానికి కొంతమంది చెప్పేదేంటంటే మనకు డ్రీమ్స్ రాకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్, సైకిక్ లాంటి డిజార్డర్స్ వస్తాయి, కాబట్టి డ్రీమ్స్ అనేవి మనిషి హెల్త్ కోసమే వస్తాయి అని చెప్తుంటారు. ఇంకొంతమంది డ్రీమ్స్ అనేవి మన డైలీ లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యే విషయాలన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటాయి అని, అవే మనకు డ్రీమ్స్ లో మిక్స్డ్ గా వస్తుంటాయి అనేది మరొక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. కానీ చాలా కేసెస్ లో డ్రీమ్స్ అనేవి భవిష్యత్తును మనకు ముందే చూపిస్తాయి అని, లేకపోతే రాబోయే ప్రమాదాలు కొన్నిసార్లు డ్రీమ్ లో వస్తుంటాయి అని, ఇలా చాలా రకాల థియరీలున్నాయి. కానీ డ్రీమ్స్ మీద ఇప్పటికీ ఒక పర్ఫెక్ట్ అండ్ రిలయబుల్ ఫ్యాక్ట్ లేదు. డ్రీమ్స్ గురించి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ని పక్కన పెడితే మనకు కొన్నిసార్లు వచ్చే డ్రీమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనం వేరే యూనివర్స్ కి వెళ్ళినట్టు, నిజానికి అదే మన అసలైన ప్రపంచం అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు డ్రీమ్స్ అనేవి రెండు ప్రపంచాలను కలిపి ఒక బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది. అంటే అవతార్ మూవీలో లాగా మనిషి తన కాన్షియస్నెస్ తో అవతార్ బాడీలోకి వెళ్ళినట్టు, లేకపోతే ఇన్సెప్షన్ మూవీలో ఒక డ్రీమ్ నుండి మరొక డ్రీమ్ కి వెళ్లి అక్కడ పని చేసుకుని మళ్లీ నిద్ర లేచి వర్తమానంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న కొన్ని బిగ్గెస్ట్ ఇన్వెన్షన్స్ అనేవి కొంతమంది సైంటిస్టులు వాళ్ళ డ్రీమ్ లో చూసి మన ప్రపంచంలో వాటిని కనుక్కున్నారు. వాళ్ళలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నీల్స్ బోర్ గురించి. క్వాంటం మెకానిక్స్ లో ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసి ఫాదర్ ఆఫ్ అటామిక్ ఫిజిక్స్ గా పేరు తెచ్చుకొని నోబెల్ ప్రైజ్ కూడా పొందిన వ్యక్తి చేసిన డిస్కవరీ ఏంటంటే, పదార్థాన్ని మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో ఒక లిమిట్ వరకే చూడగలం, అంతకన్నా చిన్నగా మనం చూడలేం. అలాంటి సిచ్యువేషన్ లో ఆటమ్ ఎలా ఉంటుందో ఊహించి చెప్పడం చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరిగినా ఆటమ్ ని మనం కళ్ళతో ఎప్పటికీ చూడలేం. అండ్ ఇప్పటికీ ఆటమ్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఆటమ్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియాలి అంటే దానికి ఆటమే స్వయంగా మనిషి ఆలోచనకు వ్యక్తం అవ్వాలి. అండ్ అదే నీల్స్ బోర్ విషయంలో జరిగింది. నీల్స్ బోర్ ఒకరోజు నిద్రలో ఉండగా గ్రహాలనేవి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా డ్రీమ్ వచ్చింది. అంటే విశ్వంలో అతిపెద్ద సౌరమండల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అదే విశ్వంలో అతి చిన్న అణువుల వ్యవస్థ కూడా అలాగే పనిచేస్తుంది అన్నట్టుగా కలకన్నాడు. అప్పుడే ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగే వాటి ఆర్బిట్ లో అవి తిరుగుతూ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి అనే ఆలోచన వచ్చింది. అనుకున్నట్టుగానే ఆయన చేసిన క్యాలిక్యులేషన్స్ లో అదే నిజం అని తెలిసింది. సో అదే సిద్ధాంతాన్ని బోర్ అటామిక్ మోడల్ గా ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. అండ్ అంత గొప్ప డిస్కవరీ చేసినా కూడా దాన్ని ఒక డ్రీమ్ నుండి తెలుసుకున్నాను అని చెప్పడం నిజంగా ఒక గొప్ప విషయం. నెక్స్ట్, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలిసిందే. స్కూల్లో దీన్ని చాలా మంది బట్టి కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పీరియాడిక్ టేబుల్ ని కనిపెట్టింది డిమిట్రీ మెండలీవ్ అనే సైంటిస్ట్. అయితే 1867 కాలంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని రాయడం మొదలు పెట్టాడు. అయితే ఇల్లు కట్టడానికి ఇటుకలనేవి ఎలా ఒక పద్ధతి ప్రకారం అమర్చాలో, అలాగే కెమిస్ట్రీలోని ఎలిమెంట్స్ ని ఒక టేబుల్లో అమర్చినప్పుడే వాటితో ప్రయోజనం పొందగలమని తెలుసుకున్నాడు. కానీ ఎలిమెంట్స్ ని టేబుల్లో ఎలా అమర్చాలో కనుక్కోలేకపోయాడు. అలా ఒకరోజు తన టేబుల్ మీద అనుకోకుండా నిద్రపోయాడు. అలా నెమ్మదిగా డ్రీమ్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకసారిగా కెమిస్ట్రీలోని ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి వాటి స్థానాల్లో అరేంజ్ అయినట్టుగా చూశాడు. అప్పుడు వెంటనే నిద్రలేచి అవి అంత కరెక్ట్ గా ఎలా అరేంజ్ అయ్యాయి అని చాలా ఆలోచించాడు. కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. కానీ పీరియాడిక్ టేబుల్ ని మాత్రం డ్రీమ్ లో వచ్చినట్టుగా అరేంజ్ చేశాడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పటికి ఆ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ ని కనుక్కోలేదు. కానీ వాటి కోసమే అన్నట్టుగా ఆ టేబుల్లో వాటిని భవిష్యత్తులో కనుక్కుంటారు అని ఖాళీ బాక్స్ లను కూడా వదిలేశాడు. అండ్ ఆశ్చర్యంగా వాటిని ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో భవిష్యత్తులో కనుక్కున్నారు. అయితే అదే కెమిస్ట్రీలో జరిగిన మరొక డిస్కవరీ కూడా సరిగ్గా ఇలాగే విచిత్రంగా డ్రీమ్ లో వచ్చింది. అదేంటంటే కెమిస్ట్రీలో బెంజన్ స్ట్రక్చర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తారు. అలాంటి బెంజన్ స్ట్రక్చర్ ని జర్మనీకి చెందిన ఆగస్ట్ కేకులే కనిపెట్టాడు. కానీ ఆయన దాన్ని ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కనుక్కున్నాడు. అదేంటంటే ఆయన బెంజన్ స్ట్రక్చర్ ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆయనకు డ్రీమ్ లో ఒక పాము దాని తోకను అదే తింటున్నట్టుగా కలకన్నాడు. అండ్ వెంటనే లేచి బెంజన్ స్ట్రక్చర్ కూడా సరిగ్గా అదే క్యారెక్టరిస్టిక్స్ తో ఉంటుంది అని దానికి ఆ స్ట్రక్చర్ ని ఫామ్ చేశాడు. అండ్ ఇది మాత్రమే కాదు, 1953 వరకు డిఎన్ఏ స్ట్రక్చర్ ని కూడా ఫిగర్ అవుట్ చేయడానికి సైంటిస్టులు చాలా కష్టపడ్డారు. కానీ డాక్టర్ జేమ్స్ వాట్సన్ అనే సైంటిస్ట్ ఒకరోజు నిద్రలో ఉండగా రెండు పాములు ఆపోజిట్ సైడ్ లో తలను పెట్టి ఉన్నట్టు కలలో చూశాడు. అండ్ అదే ఇమేజ్ లో ఉన్నట్టుగా డిఎన్ఏ స్ట్రక్చర్ ని డ్రా చేశాడు. దాంతో నోబెల్ ప్రైజ్ ని కూడా గెలుచుకున్నాడు. అండ్ నెక్స్ట్ డిస్కవరీ వచ్చేసి స్టిచ్చింగ్ బెంజీన్ మిషన్ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీని, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎంతలా మార్చేసిందో మనందరికీ తెలిసిందే. కానీ ఆ కుట్టు మిషన్ యొక్క ఆవిష్కరణ అనేది చాలా డిఫరెంట్ గా జరిగింది. కుట్టు మిషన్ ని తయారు చేయడానికి ఈలియాస్ హా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నీడిల్లో దారం అనేది పైన ఉంటుంది కాబట్టి దాంతో కుట్టు మిషన్ ని ఎలా తయారు చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉండేది. అయితే ఈలియాస్ కి ఒక రోజు కలలో అతన్ని ఒక రాజు బంధించినట్టు కుట్టు మిషన్ ని 24 గంటల్లో తయారు చేయకపోతే అతనికి మరణశిక్ష విధిస్తాను అని బెదిరిస్తాడు. కానీ 24 గంటలైనా కూడా దాన్ని అతను కనుక్కోలేకపోతాడు. దాంతో అతన్ని చంపడానికి సైనికులు అతన్ని తీసుకెళ్తుంటారు. సరిగ్గా అప్పుడే సైనికుల దగ్గర ఉన్న ఒక ఆయుధం లో దాని మొదలు భాగం దగ్గర తాడుతో కట్టడాన్ని చూస్తాడు. అప్పుడే ఆ రాజుని ఇంకొంచెం గడువు కావాలి అని కోరుతాడు. అలా వెంటనే నిద్రలేచి చూస్తే అదంతా ఒక డ్రీమ్ అని తెలుసుకుంటాడు. కానీ ఆ డ్రీమ్ లో వచ్చిన ఐడియాతో కుట్టు మిషన్ లో నీడిల్ కి దారం అనేది కింద ఉండేలా తయారు చేసి కుట్టు మిషన్ ని పనిచేసేలా చేస్తాడు. అలా అతని డ్రీమ్ అనేది హ్యూమన్ హిస్టరీలో మనిషి అవసరానికి ఒక పెద్ద ఆవిష్కరణ చేసేలా చేసింది. ఫైనల్ గా ఒక మనిషి చేసిన డిస్కవరీలు అతన్ని ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేసింది. కానీ అతను మాత్రం అవన్నీ తన డ్రీమ్ లో చూసినవే అని గంటాపదంగా చెప్పేవాడు. ఆయనే శ్రీనివాస రామానుజన్. ఇతన్ని ప్రపంచంలోనే అతి గొప్ప మ్యాథమెటిషియన్ గా చెప్తారు. ఎందుకంటే మ్యాథ్స్ లో అప్పటి వరకు లేని ఎన్నో కొత్త కొత్త ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫార్ములాను కనుక్కున్నాడు. ఇన్ఫాక్ట్ రోజుకొక కొత్త ఫార్ములాను చాలా ఈజీగా కనిపెట్టేవాడు. అలాంటి జీనియస్ కి మ్యాథ్స్ ఏ ప్రాణం. అందుకే మ్యాథమెటిక్స్ లో తప్ప మిగతా సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యేవాడు. కానీ ఒక్క సబ్జెక్ట్ లో మాస్టర్ అయితే చాలు, అదే అతన్ని భూమి మీద నడిచిన గొప్ప మ్యాథమెటిక్ గా చేసింది. అయితే ఆయన కనుక్కున్న ఒక్కొక్క ఫార్ములా ఆయన డ్రీమ్ లో నామగిరి అనే దేవత ప్రతి ప్రాబ్లం కి ఒక ఫార్ములాను ఇచ్చేది అని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ ఈ స్టేట్మెంట్ అనేది దేవుడి మీద నమ్మకం లేకుండా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న చాలా మందిని అయోమయంలో పడేసింది. అంటే రామానుజన్ కనుక్కున్న ఫార్ములాలు ఇన్ఫినిటీని లెక్కించేలా చేసి దేవుడు ఒక అబద్ధం నిరూపించేలా చేస్తే, అదే రామానుజన్ అవన్నీ దేవతే నాకు ప్రసాదించింది అని చెప్పడం ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించదు. కానీ దాంట్లో ఏదో ఒక మర్మం దాగి ఉంది అని మాత్రం తెలుస్తుంది. సో వీటన్నిటిని బట్టి చూస్తే డ్రీమ్స్ అనేవి నిజంగా మనకు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాయా? అండ్ కొంతమంది వాటిని అర్థం చేసుకుని ఇలాంటి డిస్కవరీలు చేస్తుంటారా? లేకపోతే డ్రీమ్ లో ప్యారల ప్రపంచానికి వెళ్లి అక్కడ చూసిన వాటిని ఈ లోకంలో మళ్లీ కనుక్కుంటున్నారా అనే ఎన్నో సందేహాలు వస్తాయి. దాని గురించి తెలుసుకునే ముందు డానియల్ అనే రైటర్ బ్రెయిన్ గురించి ఒక పుస్తకాన్ని రాయడానికి గత 25 సంవత్సరాల్లో దాదాపు 1,00,000కు పైగా బ్రెయిన్ స్కాన్స్ నుండి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేశాడు. అలా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తో బ్రెయిన్ గురించి ఎన్నో విషయాలను చేంజ్ యువర్ బ్రెయిన్ చేంజ్ యువర్ లైఫ్ అనే పుస్తకంలో రాశాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ పుస్తకం అనేది మన కుక్కు ఎఫ్ఎం లో తెలుగులో ఆడియో రూపంలో ఉంది. ఇప్పటికే 1,61,000 మంది విన్న ఈ పుస్తకాన్ని సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి. అండ్ లేని వాళ్ళు మన ఛానల్ కోడ్ తో 50% డిస్కౌంట్, అంటే నెలకు కేవలం 49 రూపాయలకే వస్తుంది. అండ్ ఇందులో మీకు నచ్చిన పుస్తకాన్ని కూడా ఫీడ్బ్యాక్ ద్వారా అడగొచ్చు. కాబట్టి ఇప్పుడే మీ మనసుకు నచ్చింది వినండి. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్తే, మనం నిద్రలో ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం మనల్ని లాజికల్ గా ఆలోచించేలా చేస్తుంది. సో మనం నిద్రలో ఉన్నప్పుడు దీని ఫంక్షన్ అనేది తగ్గుతుంది. అందుకే డ్రీమ్ లో లాజిక్ లేకుండా వింత వింత కలలు వస్తుంటాయి. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది మనం లాజిక్ లేకుండా ఆలోచించినప్పుడే దొరుకుతుంది. అందుకే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి అని అంటుంటారు. అయితే అదే టైంలో మన సెకండరీ విజువల్ కార్టెక్స్ అనేది యాక్టివ్ అవుతుంది. అండ్ ఇది మనం నిద్ర లేచినప్పుడు యాక్టివ్ లో ఉండదు. అంటే ఇది డ్రీమ్ లో మనకు ఒక ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. అలా మన బ్రెయిన్ లో ఉండే ప్రాబ్లమ్ కి డ్రీమ్స్ అనేవి సొల్యూషన్ ని ఇస్తాయి. కానీ కొంతమంది మాత్రమే వాటిని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటే దానికి ఆన్సర్ అనేది ఈ యూనివర్సే మనకు డ్రీమ్ రూపంలో ఇస్తుంది. అండ్ వీళ్ళందరిలో జరిగింది కూడా అదే. సో కీప్ డ్రీమింగ్. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.